రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వెనుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్ జనసేన పార్టీ తరఫున రామ్ చరణ్ గారు క్యాంపెయిన్ చేయబోతున్నారన్న ఒక వార్త బయటకు రావడం చూస్తున్నాం సార్. అసలు స్టార్స్ ఈ విధంగా పొలిటికల్ క్యాంపెయిన్లు చేస్తే దాని ఎఫెక్ట్ ఏమన్నా ప్రభావం అంటే జనాలపైన పడే ఛాన్స్ ఉందా, అవి ఓట్లుగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా, మరి ఇది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మనం ప్రీవియస్ ప్రెసిడెంట్స్ అనేది చూసుకుంటేనండి, ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న చిన్న పెద్ద హీరోలు అందరు కలిసి అప్పుడు రైలు యాత్రలు చేశారు. రైలు యాత్రలు చేసినా కానీ అప్పుడు స్టార్స్ వాళ్ళందరూ సినిమా నటులు అయినా కానీ రైలు యాత్రలు చేసి ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రాసెస్ మొదలుపెట్టారు. అప్పుడు అనకాపల్లి నుంచి అరవింద్ గారు ఓడిపోయారు, పాలకొల్లు నుంచి చిరంజీవి గారు ఓడిపోయారు. సో అప్పుడు 2009లో అది క్లియర్గా అర్థమైంది ఏంటంటే సినిమా స్టార్స్ యొక్క ప్రభావం అంత పెద్ద మొత్తంలో ఉండదు అనేసి. అదే 2009 ఎలక్షన్లో మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడెక్కడైతే క్యాంపెయిన్ చేశారో టీడీపీ తరఫున మెజారిటీ మోర్ దెన్ 60% ఆఫ్ ద ప్లేసెస్లో టీడీపీ ఓడిపోయింది ఆ ప్లేసుల్లో. సో సినిమా స్టార్స్ బయటకు వచ్చి పర్టికులర్లీ ఎలక్షన్ టైంలో బయటకు వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్యాన్ బేస్ని పర్టికులర్ పార్టీకి ఓటుగా కన్వర్ట్ చేయాలనే ప్రయత్నం ఏదన్నా చేస్తే ప్రీవియస్ ప్రెసిడెంట్ 2009 చూసుకుంటే మనం ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వలేదు. ఆ సినిమా స్టార్స్ క్యాంపెయిన్ చేసిన స్థానాల్లో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ప్రజారాజ్యంలో ఓడిపోయి ఉన్నారు. అలానే 2019 ఎలక్షన్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు అట్ ద సేమ్ టైం అదే పార్లమెంట్ సెగ్మెంట్ నర్సాపురం నుంచి నాగబాబు గారు పోటీ చేసినప్పుడు ఆల్మోస్ట్ మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ గారు వచ్చారు, తర్వాత వరుణ్ తేజ్ గారు వచ్చారు, సాయిధరం తేజ్ అంటే నిహారిక గారు వీళ్ళందరూ క్యాంపెయిన్ చేశారు. అబ్బో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఆయన కూడా స్టార్ క్యాంపెయిన్, ఆయన కూడా సినిమా హీరోనే కదా. సో ఆ పార్లమెంట్ నుంచి నాగబాబు గారు ఓడిపోయారు, అసెంబ్లీ నుంచి కళ్యాణ్ గారు ఓడిపోయారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో ప్లస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 2019లో ఆల్మోస్ట్ మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పార్లమెంట్ సెగ్మెంట్స్లో క్యాంపెయిన్ చేసిన 2019లో ఆయనకు వచ్చింది ఒక్కగాను ఒక్క సీటు, ఆయన పోటీ చేసిన రెండు స్థానాలు ఆయన క్యాంపెయిన్ చేసుకున్న ఓడిపోయారు. సో సినిమా ఫ్యాన్ బేస్ వేరు, తర్వాత పొలిటికల్గా కార్యకర్తలు వేరు అనేది ఈ రెండు ప్రెసిడెంట్స్లో అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మనం 2014 ఎలక్షన్ చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేసిన ప్రతి స్థానాల్లోనూ టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా గెలవాలి, చాలా మంది ఓడిపోయినారు అప్పుడు కూడా. సో ఈ రకంగా మనం చూసుకుంటే సినిమా స్టార్స్ వచ్చి ఏదో పర్టికులర్లీ ఎలక్షన్ టైంలో ఓటర్స్ని ఏదో మొబిలైజ్ చేసి ఒక పార్టీకి వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ ఇటువైపు కన్వర్ట్ చేద్దాం అనుకుంటే అది సినిమాల పరంగా కొంతవరకు వాళ్ళకి ఫ్యానిజం ఉండొచ్చు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఓటింగ్ లోకల్ ఇష్యూస్ లోకల్ లీడర్షిప్ ఇవన్నీ చూసుకొని ఓటేస్తారండి. సో సినిమా వాళ్ళు వచ్చినంత మాత్రాన సినిమా ఫ్యాన్స్ అందరూ రాజకీయ ఓటర్స్ గా మారుతారు అనేది మాత్రము అది సాధ్యం కానిది అనేసి 2009లో ప్రూవ్ అయింది, 2014లో ప్రూవ్ అయింది, 19లో ప్రూవ్ అవుతుంది, ప్రూవ్ అయింది, 2024లో కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి తరఫున ఉన్నారు, ఆయన పోటీ చేస్తున్నారు, ఆయన కూటమిలో వన్ ఆఫ్ ద స్టార్ క్యాంపెయిన్ అని ఆయన సినిమా హీరోని చూద్దాం ఎన్ని స్థానాలు గెలుస్తారు. 2019 కంటే భిన్నమైనది ఏముండదు. 2014 2009లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం తరఫున ఇంటెన్స్గా క్యాంపెయిన్ చేశారు, చూసాం కదా ఎన్ని సీట్లు వచ్చాయనదు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన కూడా సినిమా గ్లామర్ ఉన్న వ్యక్తే కదా. సో సినిమా గ్లామర్ ఉన్నా కానీ ఎన్ని సీట్లు వచ్చాయి అప్పుడు? 17-18 సీట్స్ వచ్చాయి. సో సినిమా స్టార్స్ వచ్చి క్యాంపెయిన్ చేసినంత మాత్రాన సో ఓటర్స్ మీద ఆ ప్రభావం పెద్ద మొత్తంలో ఉంటుంది అనేది అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. అది మనం ప్రీవియస్ ప్రెసిడెంట్స్ చూస్తే మనకు అర్థమవుతా ఉందండి. అంటే ఎలక్షన్స్ పైన ఎటువంటి అంటే ఎలక్షన్ సీజన్స్ ఎలా ఉన్నా కూడా ఫస్ట్ ప్రచారం అప్పుడు పబ్లిక్ని మొబిలైజ్ చేయడం అనేది మెయిన్ థింగ్. సో అది స్టార్స్ అంటే ఒకటండి, ఇప్పుడు ఒక సినిమా స్టార్ కాబట్టి వీళ్ళు ఆల్మోస్ట్ స్క్రీన్ మీద చూస్తారు, టీవీలో చూస్తారు కాబట్టి లైవ్లో పర్టికులర్ ఏరియాకి వస్తున్నారు అని తెలిసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఆయన చూసేదానికి వస్తారు. ఆ చూసిన క్రౌడ్ అంతా వచ్చి ఓటేస్తుందని మనం చెప్పలేం కదా. మనం రీసెంట్గా మనం తెలంగాణ ఎన్నికలు చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారు మోస్ట్ ఆఫ్ ద జనసేన బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన మెజారిటీ స్థానాల్లో క్యాంపెయిన్ చేశారు. ఎన్ని సీట్లు గెలిచారు జనసేన వాళ్ళు? ఒక్క సీటు గెలవలేదు కదా. కుకట్పల్లిలో అయితే ఆయన 3 మీటింగ్లు పెట్టారు, 3 సార్లు గెలిచారు. కుకట్పల్లిలో జనసేన అభ్యర్థి గెలవలేదు కదా. ఆయన తాండూరులో మీటింగ్ పెట్టారు, గెలవలేదు కదా. వేరే వేరే ప్లేసుల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసిన కళ్యాణ్ గారు అయితే క్యాంపెయిన్ చేశారు కదా, డిపాజిట్లు రాలేదు కదా ఎక్కడా కూడా. సో సినిమా స్టార్స్ వచ్చి క్యాంపెయిన్ చేసినంత మాత్రాన ఆ చూసేదానికి వచ్చిన జనమందరూ ఓట్లు వేయరనేది సుస్పష్టం. ఓకే, ఇప్పుడు మీ పార్టీ కూడా ఉంది కదా, మరి దాన్ని అంటే పబ్లిక్ని మొబైలైజ్ ఎలా చేస్తారు, అంటే ఎలా వస్తారు పబ్లిక్? ఒకటండి, మాది చాలా క్లియర్గా ఉంటుందండి. మాకు మేము సినిమా స్టార్స్ మీద డిపెండ్ అవ్వము. మాకు వన్ అండ్ ఓన్లీ క్యాంపెయినర్ వచ్చేసి మా అధ్యక్షులు వారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు. సో మేమేంటంటే వీళ్ళకి ప్రలోభాలు పెట్టి సినిమా గ్లామర్ నడ్డం పెట్టి ఓటర్స్ని లేక పబ్లిక్ని మొబైలైజ్ చేయాలని అనుకోము. మా అధ్యక్షులు వారు వస్తున్నారంటే హానెస్ట్గా జెన్యున్గా ప్రలోభాలకు లొంగని ఎవరైతే ఓటర్స్ ఉంటారో మా అధ్యక్షుల వారి మీద కొంచెం
దాన్ని ఏమంటారు హానెస్ట్ ఇమేజ్ గురించి తెలిసిన పబ్లిక్ లో వాళ్ళందరూ వాలంటీర్ గా వస్తారు మా మీటింగ్స్ కి. సో మేము వీళ్ళకి మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు, వీళ్ళకి లెక్క సినిమా గ్లామర్ ని ముందు పెట్టి జనాల్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ జరిగింది, దాదాపు 10 లక్షల మంది వచ్చారని చెప్తున్నారు. మళ్ళా ఉమ్మడి సభ జరిగింది, నరేంద్ర మోదీ గారు అంటే వీళ్ళు ఆర్టీసీ బస్సులను అద్దెలకు తీసుకొని, ప్రైవేట్ కాలేజ్ బస్సులు అద్దెలు తీసుకొని, లేకపోతే వీళ్ళే కొంతమంది ప్రైవేట్ వెహికల్స్ ని రెంట్కి తీసుకొని జనాల్ని బిర్యానీల ద్వారా, మందు ద్వారా, తర్వాత డబ్బిచ్చి ప్రలోభాలతో కూలీలు ఇచ్చి తీసుకెళ్తున్న సభ జనాలు కదా, వాళ్ళందరూ వాలంటీర్ గా వస్తున్నాడు కదా, వాళ్ళందరూ వాలంటీర్ గా మీ మీటింగ్స్ వచ్చేలా ఉండే మీరు అన్ని బస్సులు ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన ఇల్ గాటెన్ మనీ ఉందో, ఆ ఇల్ గాటెన్ మనీని ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి జనాల్ని, ఓటర్ని ప్రలోభ పెట్టేదానికి వాడుకుంటున్నారు. ఇదంతా ప్రలోభాలతో తీసుకొస్తున్న జనం కదా, జనాలు వాలంటీర్ గా రావట్లా. మీరు ప్రతి విలేజ్ కి ప్రతి బూత్ లెవెల్ కు బస్ పంపించేసి అక్కడ ఒక లోకల్ లీడర్ ని పురమాయించేసి అతని ద్వారా క్రౌడ్ ని మొబిలైజ్ చేసి తీసుకొస్తున్నారు కదా. వాళ్ళందరూ వాలంటీర్కి వచ్చేవాళ్ళు కాదు కదా. వాలంటీర్కి వచ్చేవాళ్ళు అయితే మీరు బిర్యానీలు ఎందుకు ఇస్తున్నారు, మందు ఎందుకు ఇస్తున్నారు, సిద్ధం కిట్లు ఎందుకు ఇస్తున్నారు, వచ్చిన వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? మీ పార్టీ మీద అంత అభిమానం ఉంటే వాళ్ళే వాలంటీర్గా వాళ్ళు వెహికల్స్ వేసుకొని వస్తారు కదా. అంటే ఇప్పుడు ఈ సభలకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఓట్లు వెయ్యరు అని అంటున్నారా? ఓటు వెయ్యరు అన్నట్లు మీరు ప్రలోభాలు పెట్టి అక్కడ దాకా తీసుకొస్తున్నారు. డబ్బు ఇచ్చారు కాబట్టి ఎవరో ఒకళ్ళకి వేయాలని చేస్తున్నారు. మీరు డబ్బు ఇవ్వకుండా ఎలక్షన్ చేయగలరా అసలు? ఈ ప్రలోభాలు పెట్టకుండా మీరు మీ ప్రలోభాలకు లోపరచకుండా అసలు మీటింగ్ పెట్టగలరా మీరు? ఆ ధైర్య సాహసాలు ఉన్నాయి ఈ పార్టీలకి? లేవు కదా. ఇంటి దగ్గర నుంచి వాళ్ళు గడప దాటిన దగ్గర నుంచి అన్ని ప్రలోభాలే. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూడాలి ఆ కార్యకర్తల పరిస్థితి. పట్టించుకునే నాదుడు ఉండదు. వెళ్ళేటప్పుడు సాదర మర్యాదలో సాధారణంగా మర్యాద పూర్వకంగా తీసుకెళ్తారు. అప్పుడు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తారు, బిర్యానీ పొట్లం ఇస్తారు, మందు బాటలు ఇస్తారు, బస్సులో జాగ్రత్తగా అందరు కూర్చున్నారని అన్ని అడుగుతారు యోగక్షేమాలు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా చూడాలి వాళ్ళ పరిస్థితి. ఆ ఎండల్లో ఉండి 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 అలసిపోయి వచ్చేటప్పుడు కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వరు ఈ సభలకు వెళ్ళిన జనాలు రిటర్న్ వచ్చే టైంలో. ఇంత దారుణంగా ఉంటుంది వీళ్ళ ట్రీట్మెంట్. పబ్లిక్ లో కూడా ఒక రకమైన అవేర్నెస్ రావాలండి. తీసుకెళ్లేటప్పుడు ఇచ్చే మర్యాద వాళ్ళకి రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు ఎందుకు ఇవ్వరు? సో ఇప్పుడైతే పొలిటికల్ క్యాంపెయిన్స్ అదే ఎలక్షన్స్ టైంలో జరగాలి. ఇప్పుడు ప్రతి పార్టీ మీరు అన్నట్టుగానే చేస్తున్నప్పుడు అది ఒక కామన్ థింగ్ అయిపోయింది కదా ఎలక్షన్స్ ముందర. ఇప్పుడు కామన్ థింగ్ అయితే సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు కొట్టేస్తుందండి స్కీమ్ని? అదొక అన్ఫేర్ మేనర్లో ఫండ్ మొబిలైజ్ చేస్తున్నారనే కదా. ఆ ఫండ్ దేనికి వాడుతున్నారు? ఇలాంటి ప్రలోభాలతో మీటింగ్లు పెట్టేదానికే కదా డబ్బంతా వాడుతుంది. కామన్ థింగ్ ఎలా అవుతుంది? అసలు ఆ రకంగా వచ్చిన డబ్బుని మొత్తం ఇల్లీగల్గా జనాన్ని మొబిలైజ్ చేస్తున్నారు కదా వీళ్ళు. ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కాదు కదా, ప్రలోభాలతో కదా వీళ్ళు తీసుకెళ్తుంది. సో ఆ ప్రలోభాలకి ఎక్కడో ఫుల్ స్టాప్ వేయాలంటే సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసినట్టు బాండ్ల ద్వారా వచ్చిన డబ్బులు రెస్పెక్టివ్ పార్టీస్ కన్నా ఇవ్వాలా, లేకపోతే గవర్నమెంట్ ట్రెజరీ కన్నా ఇవ్వాలా, లేదంటే ఎలక్షన్ కమిషన్ వారికి ఇచ్చేసి బెటర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ కోసం ఆ డబ్బులు వాడాలా? ఓకే, పార్టీలు గంపగోయినో జనాన్ని మొబిలైజ్ చేసేదానికో, ఓటర్లని మభ్యపెట్టేదానికో, ఓటర్లను కొనేదానికి ఆ డబ్బు వాడేదానికి జై భారత్ నేషనల్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ స్టార్ క్యాంపెయినర్స్ వస్తారండి, ఈ స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళకు ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి ఇస్తారు? పార్టీ ఫండ్ నుంచే వాడతారు కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులే కదా ఈ స్టార్ క్యాంపెయినర్స్ వాడుతుంది. మీరు ఇలా చెప్పారు ఒక స్టార్ పేరు రామ్ చరణ్ పేరు. రామ్ చరణ్ గారికి వచ్చేటప్పుడు ఆ డబ్బులను ఎవరు పెట్టుకుంటారు? పార్టీనే పెట్టుకుంటారు కదా. ఆ పార్టీకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ క్విట్ ప్రో మెకానిజం ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా తీసుకొచ్చిన డబ్బే కదా. సో ఈ మెకానిజం బ్రేక్ అయ్యాలంటే ఫస్ట్ ఎలక్టోరల్ బాండ్స్ దాని మీద చాలా ఇంకా కొంచెం ఇంటెన్స్ గా ఆ డబ్బులు సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా కన్సిడర్ చేసి ఆ డబ్బులు రెస్పెక్టివ్ పార్టీస్ కనెక్ట్ ఇప్పించేయాలి, లేదంటే ఎలక్షన్ కమిషన్ వారికి చేసి రిఫార్మ్స్ కోసం వాడాలి ఆ డబ్బుని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.